తమ సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్ మధ్యన భోజన కార్మికులు ఆందోళనకు దిగారు। నగరంలోని కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ పాఠశాలల మధ్యన భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో దీక్ష చేస్తున్నారు। మెస్ బిల్లులు కోడిగ్రూడు బిల్లులు జీతాలు చెల్లించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు। తెలంగాణ ప్రభుత్వం పెంచిన 3000 రూపాయల జీతాన్ని అందించాలని మధ్యన భోజన కార్మిక సంఘ అధ్యక్షురాలు మంజుల కోరారు। విద్యార్థులకు మధ్యన భోజనం చేసి పెట్టేందుకు పెట్టుబడి పెట్టి అపలపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు। డిఈఓ ఎంఈఓలు సకాలంలో బిల్లులు చేయకపోవడంతో ఆలస్యమవుతుందని ఆరోపించారు। ప్రభుత్వం తక్షణమే స్పందించి పెంచిన 3000 రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో మధ్యన భోజన కార్మిక సంఘ నేత మంజులతో పాటు కార్మికులు తదితరులు పాల్గొన్నారు।